హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేశ్వరుడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరుడి. తెలంగాణ నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్తో గుడ్ న్యూస్ చెప్పొచ్చు. ఇందు లోపల మనకు 1200కు పైగా ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. 3 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలంగాణ నుంచి విడుదలైన నోటిఫికేషన్లు. ఈ తెలంగాణ ప్రభుత్వ పరిధి లోపల ఉన్న విద్యుత్ శాఖలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి మనకు పలు రకాల ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైనాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనము వీడియోలో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ అనేది పూర్తి వివరాలు చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు పొందండి. అదేవిధంగా సబ్స్క్రైబ్తో పాటుగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఈ వీడియోతో పాటుగా మనకు తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 మరియు పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మనం ఈ దానిలో అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాం. దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఈ నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది మనకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మనకు హైదరాబాద్లోనే ఉన్న మింట్ కాంపౌండ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అందించారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు TSSPDCL పరిధి లోపల ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకోవడానికి మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనకు TSSouthernpower.cgg.gov.in లేదా TSSouthernpower.com అనే దాని లోపల మనకు 11/5/2022 నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఆ రోజు నుంచే మనకు అప్లికేషన్ అనేది కూడా మొదలవుతాయి. ఈ నోటిఫికేషన్ల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ నెంబర్ 1/2022కు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 70 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వీటికి దాదాపుగా మనకు బీటెక్ అర్హతగా ఉంటుంది. ఈ బీటెక్ అర్హతతో ఈ ఉద్యోగాలు అనేవి ఉంటాయి. తర్వాత 2వ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సబ్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించి 201 వేకెన్సీ ఉన్నాయి. వీటికి దాదాపుగా బీటెక్ లేదా డిప్లొమాతోని మనకు ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారు. అదేవిధంగా జూనియర్ లైన్మెన్కి సంబంధించి మనకు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. 1000 ఉద్యోగాలు మనకు జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఉన్నాయి. వీటికి 10th క్లాస్ మరియు ఐటీఐతోని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనకు 11/5/2022 వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి ఆ రోజు నుంచి మనకు అప్లికేషన్లు కూడా మొదలవుతాయి. సో అప్పటి నుంచి అయ్యే ఈ అప్లికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఆ రోజు పూర్తి వివరాలతో మరో వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ 11వ తారీఖు నాడు పూర్తి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో పాటుగా వీడియో అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.